హైదరాబాద్లో ఉగ్రలింకులు మరోసారి బయటపడ్డాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కురాసిన్ ప్రావిన్స్తో సంబంధాలున్న ఓ మహిళతో చాటింగ్ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోచ్గా పనిచేస్తున్న మరో వ్యక్తిని, అతని కూతుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఓ వ్యక్తిని, మెడికల్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ట్రైనర్గా పనిచేస్తున్న వ్యక్తిని, అతని కూతుర్ని హైదరాబాద్ ఏటీఎస్ కార్యాలయానికి తరలించారు. అయితే ఈ నెల 10న శ్రీనగర్కి చెందిన, శ్రీనగర్లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న సుమేరా అనే ఒక లేడీని, ఆవిడకి సహకరించిన 4 వ్యక్తులను పోలీసులు, గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో హైదరాబాద్కు చెందిన 3 వ్యక్తులతో సుమేరా చాటింగ్ చేసినట్టుగా తెలియడంతో ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్కి వచ్చారు. పాతబస్తీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న, ముఖ్యంగా కాలాపత్తర్ ఏరియాలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. దాంతోపాటు అమీర్పేటలో సాఫ్ట్వేర్ ట్రైనర్గా పనిచేస్తున్న మరో వ్యక్తిని, అతని కూతురు కూడా, అతని కూతురుతో కూడా ఈ సుమేరా మాట్లాడినట్టుగా ఆధారాలు లభించడంతో అతని గురించి కూడా పోలీసులు గాలించడం ప్రారంభించారు. అయితే బక్రీద్ కావడంతో అతను సొంత ఊరు ఏదైతే పెద్దపల్లి జిల్లాలో రామగుండానికి అతను వెళ్ళడంతో పోలీసులు అక్కడికి వెళ్ళారు. 2 వ్యక్తులను అక్కడ అరెస్ట్ చేసి ప్రస్తుతానికి ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. సుమేరా బాను శ్రీనగర్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. శ్రీనగర్కు చెందిన 4 వ్యక్తులతో ఒక టీమ్గా ఏర్పడి ఈవిడ అక్కడి నుంచే కాయిన్స్ మూవ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 4 టీమ్ని ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్లేందుకు కూడా సుమేరా ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని రోజుల నుంచి హైదరాబాద్కి మకా మార్చేందుకు హైదరాబాద్లో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా తను రిక్వెస్ట్ పంపి, తను హైదరాబాద్లో ఉండాలి అనుకుంటున్నట్టు, తనకు అక్కడ ఏదైనా జాబ్ చూడాలని, తను పాతబస్తీలో సెటిల్ అవుతాలని ఆ వ్యక్తితో మాట్లాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అదే కాకుండా జావీద్, ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ట్రైనర్ ఉన్నాడో, సాఫ్ట్వేర్ కోచింగ్ ఇచ్చే వ్యక్తి ఉన్నాడో, అతనికి కూడా సోషల్ మీడియాలో ఈ సుమేరా బాను రిక్వెస్ట్ పంపించి తాను ఈ ఐటీ సైడ్కి రావాలి అనుకున్నట్టు, హైదరాబాద్లో తనకు ఒక జాబ్ చూడాల్సిందిగా జావీద్తో పలుమార్లు మాట్లాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయం గురించే మాట్లాడారా, ఉగ్ర కార్యకలాపాల గురించి వాళ్ళు సుమేరాతో ఇంకేదైనా చర్చించారా అనే విషయం గురించి ప్రస్తుతం పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలనుకున్న సుమేరా హైదరాబాద్కి ఎందుకు రావాలనుకుంది, ఇక్కడ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంది, హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు ఉగ్ర కార్యకలాపాలు ఏదైనా ప్లాన్ చేశారా, అటాక్స్ ఏమైనా ప్లాన్ చేశారా అనే దాని గురించి కూడా పోలీసులు ప్రస్తుతం ఆరాతిస్తున్నారు. సుమేరా బానుతో ఆ 4 వ్యక్తులు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ మెడికల్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి, సాఫ్ట్వేర్ ట్రైనర్గా పనిచేస్తున్న వ్యక్తిని కూడా వేరువేరుగా ఏటీఎస్ టీం ఇంట్రాగేట్ చేస్తుంది, వాళ్ళ నుంచి కూపిలాగే ప్రయత్నాలు చేస్తుంది. అయితే గతంలో కూడా, కొన్ని రోజుల ముందు కూడా హైదరాబాద్లో దాదాపు 10 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా నార్మల్ వ్యక్తులు కూడా కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వేరే వేరే కాలేజెస్లో పనిచేస్తున్న లెక్చరర్స్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. రోజు రోజుకి ఇట్లాంటి సంఖ్య పెరుగుతూ ఉండడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు సుమేరాబాను ప్లాన్ చేసింది కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా హైదరాబాద్కి రావాలని, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇక్కడ ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచే ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించాలి అనుకున్నట్టుగా ప్లాన్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. దీని తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇవి మన దగ్గర ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ బానుతో ప్రవీణ్, డైల్ న్యూస్, హైదరాబాద్.